ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ తర్వాత రాష్ట్ర మంత్రుల బృందాలు పలు దఫాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారి నేతృత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రి గారి నేతృత్వంలో నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో గంగుల కమలాకర్ గారి నేతృత్వంలో మేమందరం కూడా ఇక్కడ కూర్చున్న మంత్రులందరం కూడా కేంద్రం దగ్గరికి పలుమార్లు పోయినాం ముఖ్యంగా కేంద్రంలో కన్జ్యూమర్ అఫైర్స్ చూసే మంత్రి గారు పీయూష్ గోయల్ గారిని ఒకసారి కాదు ఆనాడు పోయిన సంవత్సరం యాసంగి పంట కోతకొచ్చినప్పుడు చాలాసార్లు కలిసినాం కలిసి విజ్ఞప్తి చేసినాం రిక్వెస్ట్ చేసినాం అయ్యా మంత్రి గారు ఆహార భద్రతా చట్టం కింద మరి కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో మీరు ప్రతి సంవత్సరం ఆహార భద్రతా చట్టం ప్రకారం మీరు కొనుగోలు చేయాల్సి ఉంటుంది దేశంలో పండిన ధాన్యాన్ని అది పంజాబ్ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఎక్కడైనా కేరళ అయినా ఎక్కడైనా కూడా ధాన్యం మీరే కొనుగోలు చేయాలా అని రిక్వెస్ట్ చేసినా చేస్తే ఆయన ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే మేము ప్రతి సంవత్సరం కొనుగోలు చేస్తున్న మాట కరెక్టే కాకపోతే ఉప్పుడు బియ్యం మాత్రం మేము కొనము పారాబాయిల్డ్ రైస్ మేము కొనము అని కరాఖండిగా చెప్పే ప్రయత్నం చేసినారు చేస్తే మేము చాలాసార్లు ఒకసారి కాదు అప్పుడు మీ అందరికి కూడా గుర్తునే ఉంటుంది మీరు కూడా పాత్రికేయ మిత్రులు అందరూ కూడా కవర్ చేసినారు ఒకసారి కాదు దాదాపు ఒక 10 సార్లు ప్రయత్నం చేసినాం కేంద్ర ప్రభుత్వంతో 10 సార్లు బతిమలాడినాం ఇది రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల శ్రేయస్సు దృష్ట్యా మీరు ఇట్లాంటి నిబంధనలు పెట్టకండి బాయిల్డ్ రైస్ అని రా రైస్ అని ఈ అనవసరపు మాటలు మాట్లాడకండి కేంద్ర ప్రభుత్వం ఇది పెద్ద ప్రభుత్వం మీరు పెద్ద మనసు చేసుకొని రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఈ నిబంధనలు అవి పెట్టకుండా రా రైస్ అని పారాబాయిల్డ్ రైస్ అని నిబంధనలు పెట్టకుండా గతంలో ఎట్లా కొంటూ వచ్చినరో అట్లే కొనండి అని ఒకసారి కాదు 10 సార్లు అడిగాం అడిగితే ఫైనల్గా మాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఒక మూర్ఖ ప్రభుత్వం ఈ కేంద్రంలో ఉన్నది ఒక మూర్ఖ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఒక పిచ్చి ప్రభుత్వం తలాతోక ఆలోచన అసలే లేని ప్రభుత్వం కేంద్రంలో అసలు రైతుల పట్ల కనీస ప్రేమ కానీ దయ కానీ లేని ప్రభుత్వం కార్పొరేట్లకు వత్తాసు పలికే ప్రభుత్వం తప్ప రైతుల పక్షాన మాత్రం ఏమాత్రం మనసు చేసుకొని ఆలోచించే ప్రభుత్వం కాదు అని మాకు అర్థమైంది అర్థమై కూడా మేము వెనక్కి వచ్చి రాష్ట్రంలోని రైతన్నలకు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు కేంద్రంతో చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసినాక యాసంగిలో మేము వడ్లు కొనమని వాళ్ళు చెప్పినాక మేము బియ్యం ఎట్టి పరిస్థితుల్లో ఉప్పుడు బియ్యం కొనమని చెప్పినాక ఇక్కడికి వచ్చి మా వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు చాలా అర్ధంగా చాలా అర్ధవంతంగా దాదాపు ఒక 40 నిమిషాల పత్రికా సమావేశం పెట్టి ఇక్కడ హైదరాబాద్లో రాష్ట్రంలోని రైతన్నలకు విజ్ఞప్తి చేసినారు కేంద్ర ప్రభుత్వము కొనను అంటున్నది యాసంగిలో దయచేసి వడ్లు వేయకండి వడ్లు పండించకండి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళండి అని చెప్పి మా వ్యవసాయ శాఖ మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్ర రైతులకు విజ్ఞప్తి చేసినారు చేస్తే ఆనాడు ప్రతిపక్షాల నాయకులు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడారు మా వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఏం తెలియదు అసలు తెలంగాణ ప్రభుత్వానికి ఏం తెలియదు అని చాలా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు వారు మాట్లాడారు ఏమేం మాట్లాడారో ఒకసారి ముందుగా నేను మీకు చూపెట్టాలి మేమేమో యాసంగిలో వడ్లు వేయకండి అని మేం చెప్తే ఇక వాళ్ళు మాట్లాడిన మాటలు ఎట్లున్నాయి అంటే ఇట్లున్నాయి ఇక ఈయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించారు కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది తెలంగాణ రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజను కొనిపించే బాధ్యతను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటా ముఖ్యమంత్రిని పట్టించుకోకండి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఆ బాధ్యత నాది ఇది ఒకసారి ఇంకోసారి ఒకసారి కాదు మాట్లాడింది ఏదో పండించిన ప్రతి గింజ కొనే బాధ్యత మాది మేం మాట ఇస్తున్నాం ముఖ్యమంత్రి మాటలు నమ్మి మోసపోకండి అని చెప్పి క్లియర్ గా ఆ రోజు చెప్పినాం దానికి కట్టుబడి ఉన్నాం ఇలా దీనికి అనుగుణంగా మా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ లో కూడా ప్రకటన చేశారు దాన్ని గుర్తుంచుకోవాలి దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకోసారి ఒకసారి కాదు అనాలోచితంగా ఆవేశంలో ఏదో మాట్లాడిండు అర్థం లేకుండా అంటే అట కాదు ఒకసారి కాదు మూడు సందర్భాల్లో ఈయన గౌరవ ఎంపీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే సమావేశం ఏర్పాటు చేసుకో ఓ ప్రణాళిక తయారు చేసుకో ఈ యాసంగిలో
పంట ఎంత వస్తుంది ఎంత కేంద్రానికి ఇవ్వదనుకున్నావు వెంటనే స్పష్టం చేయి కేంద్రానికి లేఖరాయి ఒప్పించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మా నాయకులందరం మేము తీసుకుంటాం ఇది మూడు సార్లు వివిధ సందర్భాల్లో ఈ ఆవేశపరుడైన ఒక నాయకుడు మాట్లాడాడు ఇరు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్లో తెల్లారలేస్తే నా బాగా పతారం ఉంది పలుకుబడి ఉంది మా కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఒప్పిస్తా అని ఈయన మాట్లాడాడు సరే ఈయన మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి ఈయన మానసిక పరిస్థితి మీద కూడా కొన్ని అనుమానాలు మాకున్నాయి ఈయన మాట్లాడిండు సరే ఈయనకు ఆలోచన లేదు బాధ్యత లేదు ఈయన తలాతోకాలు లేకుండా మాట్లాడతాడు అనుకుంటే ఇంకొక ఆయన ఉన్నాడు కేంద్రంలో ఈరోజు కేబినెట్ మంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరు గౌరవనీయులు పెద్దలు రాష్ట్రం నుంచి ఈరోజు కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు ఇది వారు మాట్లాడిన మాట के द्वारा जो राइस प्रोडक्शन होते हैं उस राइस को चावल को पैडी को केंद्र सरकार के द्वारा वीडियो रात लेता मल्ला बिरता माँ कल मैं तेलंगाना का किसान के द्वारा होते हैं राइस को चावल को पैडी को केंद्र सरकार के द्वारा खरीदने का सिलसिला चलता है मैं कल यही बताया जो एग्जिस्टिंग जो क्रॉप है जितने भी वो वाइल्ड राइस हो रा राइस हो केंद्र सरकार पूरा पूरा भारत सरकार खरीदने वाले हैं किशन रेड्डी गारु हिंदी ఏం చెప్తారంటే భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా బియ్యం కొంటది ఈ ఆసంగిలో కూడా రా రైస్ వండించిన బాయిల్డ్ రైస్ వండించిన కేంద్ర ప్రభుత్వమే కొంటది ప్రతి గింజ కొంటది ఇది ఆయన చెప్పిన మాట సో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడేమో ముఖ్యమంత్రిని పట్టించుకోకండి రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టించుకోకండి వాళ్ళకు అవసరమే లేదు వాళ్ళకి సంబంధమే లేదు కొనిపిస్తాను ఆయన మాట్లాడతాడు కేంద్ర మంత్రి గారు స్వయంగా కేంద్ర కేబినెట్ లో ఉన్న కిషన్ రెడ్డి గారు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారేమో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్నది తప్పన్నట్టు మాకు పీయూష్ గోయల్ చెప్పింది మాకు అర్థం కాలేదన్నట్టు ఆయన ఒక్కనికే హిందీ వచ్చన్నట్టు మాకు రాదన్నట్టు ఆయన ఏమంటాడు రా రైస్ హో యా బాయిల్డ్ రైస్ హో కేంద్ర సర్కార్ ఖరీదేగి అని చెప్పి ఆయన మాట్లాడతాడు ఇది జరిగింది ఇది కరెక్ట్ గా పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవన్నీ ప్రయత్నాలు చేసిన తర్వాత కేంద్ర మంత్రులను పలు దఫాలుగా కలిసిన తర్వాత రాష్ట్రంలోని రైతన్న నష్టపోకూడదు రాష్ట్రంలోని రైతన్నకి ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో మేమందరం కలిసి జిల్లా కేంద్రాల్లో పోయిన నవంబర్ 2021 నవంబర్ 12 నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మా ఎమ్మెల్యేలు మంత్రులు అందరం ధర్నా చేసినాం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం మీరు చెప్పేది కరెక్టా లేక ఇక్కడ ఆడ ఢిల్లీ బీజేపీ కరెక్టా ఇక్కడ మాట్లాడుతున్న సిల్లీ బీజేపీ కరెక్టా ఎవరు కరెక్ట్ చెప్పండి కన్ఫ్యూజ్ చేయకండి మీరు రైతులను కొంటరా కొనరా యాసంగిల వడ్లు భారతదేశం మొత్తం ఒకటే పాలసీ ఉండాలి వన్ నేషన్ వన్ రేషన్ అంటారు మరి వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ ఎందుకు ఉండది పంజాబ్ల వడ్లు ఒంటరెట్లా తెలంగాణల కొనరెట్లా అని చెప్పి మేము పంచాయతీ పెట్టినాం నవంబర్ 12 నాడు వీధులు ఎక్కినాం ప్రతి నియోజకవర్గంలో దాదాపు 5-6 వేల మంది రైతులతో మా శాసనసభ్యులు బైఠాయించినారు కేంద్ర ప్రభుత్వం తమ వైఖరి చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేసినాం మేము డిమాండ్ చేసిన ప్రతిసారి ఇట్లాంటి మాటలు ఈ పిచ్చి పేలా పనులే ఇక్కడ పిచ్చి బీజేపీ మాట్లాడింది లోకల్గా ఉండే తెలంగాణ బీజేపీ ఇక్కడ ఉండే తలాతోకాలని నాయకులు వీళ్ళకి అత్తపత్త లేదు తలాతోక లేదు ఈ నాయకులు మాట్లాడిన మాటలు అసలు రాష్ట్రానికి సంబంధమే లేదు మీరు వరే వేయండి కొనిపించే బాధ్యత మాది మీరు వరే వేయండి ఎట్లా కొనడో చూస్తాం మెడలు వంచుతాం కొనేది మేము ఆఖరి గింజదాకా కొంటాం ప్రణాళిక ఇయ్యండి అని ఒక ఆయన ఇంకొక ఆయననేమో రా రైస్ అయినా బాయిల్డ్ రైస్ అయినా మేమే కొంటామని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన మాట ఇప్పుడే మీరు విన్నారు ఇది ఇట్లా జరిగింది జరిగిన తర్వాత మేము ఆఖరికి మా ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ ఛేదించాలి ఈ అయోమయ వ్యవస్థ నుంచి రైతులను బయటేయాలని చెప్పి స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక్కసారి కూడా వీధికెక్కి వీధుల్లో హర్తాలు చేయలేదు కానీ లక్షలాది మంది రైతుల సమస్య కాబట్టి నవంబర్ 12న మా శాసనసభ్యులు ధర్నాలు చేసిన తర్వాత నవంబర్ 18 నాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర స్వయంగా ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్ర కేబినెట్ రాష్ట్రంలో ఉండే శాసనసభ్యులందరం కలిసి ధర్నా చౌక్లో కూర్చొని ఆ రోజు కూడా నిరసన చెప్పినాం ఢిల్లీ బీజేపీ చెప్పేది కరెక్టా గల్లీలో ఉండే ఈ సిల్లీ బీజేపీ కరెక్టా ఎవరు చెప్పేది కరెక్టు రాష్ట్ర రైతులను అయోమయం చేయకండి
వరి వేయకండి అని మేము చెప్తున్నాం, వేయమని మీరు చెప్తున్నారు. బాయిల్డ్ రైస్ కొనాలని అంటున్నారు వాళ్ళు అని మేము చెప్తున్నాం. పక్కాగా కొంటామని ఇక్కడ గల్లీలో బీజేపీ చెప్తున్నది. ఈ అయోమయాన్ని ఛేదించండి అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూర్చున్నారు.